అర్హత కలిగిన పట్టభద్రులు అందరూ ఓటర్ నమోదు చేసుకునేలా చూడాలని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతం చేయాలని షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ అన్నారు. ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం లోయర్ ట్యాంక్ బండ్లోని పింగళి వెంకటరామయ్య ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ సమావేశంలో చేసిన సూచనలు, సలహాలను మంగళవారం షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టభద్రులకు వార్డ్ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు శ్రీకళ, కొడిచర్ల రాము, కవితతో పాటు యశ్వంత్ రాజ్ యాదవ్, రోహిత్ యాదవ్, మోహన్ రెడ్డి, అరుణ, శ్వేత, సుభాషిణి, దివ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు అక్కడ అందరినీ సబ్స్క్రైబ్ అయ్యారు, అందరినీ కూడా కొంతమంది కాంటాక్ట్ చేసుకొని ఒక టీం తయారు చేసి వీళ్ళందరూ ఒక ఏరియా నుంచి ఒక మెంబర్ అండి. మీతో డైరెక్ట్ కేటీఆర్ మాట్లాడతారు, మీతో డైరెక్ట్ మీరే మాట్లాడతారు, ఎందుకంటే ఎంపీ గారు కూడా మాట్లాడతారు. ఏ విధంగా కొంచెం మానిటరింగ్ చేస్తారు, కొంచెం మీరు చురుకైన పాత్ర పోషించాలి. ఈసారి మనమందరం కలిసి 5000 మందిని కట్టకుండా మనం ఎన్రోల్ చేయించాలి ఒక్క పార్ట్నర్. నా ఏరియాలో నా ఏరియా పెద్దది కాబట్టి దాని 10,000 మంది నాకు 5000 మంది వెళ్తే రేపు చేస్తామని నమ్మకంతో మేము 5000 మంది ప్రారంభిస్తున్నాం. మనం 100% చేద్దాం. ఈ 5000 మంది మనం చేస్తే మనకి నెక్స్ట్ మన ఎన్నో ఉంది డిసెంబర్ 2